సమ్మె శిబిరానికి వచ్చి సమ్మెకు మద్దతు తెలుపుతున్నటువంటి గౌరవనీయుల పెద్దలు జీవరెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వానికి చేనేత చెల్ల ప్రదేశ అధ్యక్షులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము సార్ ఇక్కడ మేము సిరిసిల్లకు సంబంధించిన 30,000 భవనంస్ ఉంటాయి పాలిస్టర్ దానిలో పనిచేస్తారు और 2,000 मंदिर आसाम उल मंद पवर लूम कार्मिक वील संबंधी पालिस्टर अने प्रति रेडेसारी कूली अग्रीमेंट जरगे रेडेस अग्रीमेंट जरगा इप्ड मूडे अलीली एन सारू यजमा अड़ना इकड़ कूली वा वाल मुझक राव मर दी बतकम चीरलाकूनी दाने कूली प्रभुत्नी आ रकू कार्मिक आसाम भयांदोलन गुरी चुस्कू वाल रक मेर समे कूली अड़ते मेमी उत्पत्ति निपेस्ता अने रक भयपेकूज इन रोज गड़प जरिए इप्ड तपन सरी मार्केट दादा सुमार ऐद केट अभी मूड वेरी विषयास विषय में तपन सरी कार्मिक पनी सरपोक इड़वक तपन सरी समे निर्णय मोन्नर संधि सोमवार निर्वहित सब सूमार पद कार्मिक मंदिर आसा मोतम पागोल पालिस्टर संबंध कार्मिक आसाम कूली इन पद पीकल पीकल पद पीकल की इवे पैसा नर उ दिन 30 पैसा कार्मिक मत 60 पैसा रोज पैसा कार्मिक पोदा 12 गंटल पनचे 300 रूपये पड़ता 350 लास्ट 12 गंटल पे 10 लूम्स नड़ते 8 కోట్ల నుండి 9 కోట్ల రూపాయల దాకా కార్మికులకు వస్తా సార్ అంటే ఒక్కొక్క కార్మికుడికి సంవత్సరానికి ఎంత రావొచ్చు 25,000 నుంచి 30,000 10,000 అట్లా పని చేసిన దాని మీదకి మీటర్ ఒక అంటే మొత్తం టోటల్ గా సంవత్సరానికి 9 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి వస్తా సార్ అంటే 3 సంవత్సరాలు 20 ఇక్కడ కార్మికులకు సంబంధించి అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్ లేదు గనుక కార్మికునికి మన పీఎఫ్ లేదు అసంఘటిత రంగ పీఎఫ్ లేదు సార్ అంటే కుటీర పరిశ్రమ లెక్క ఇక్కడ ఒకప్పుడు సిరిసిల్ల పట్టణంలో కుటీర పరిశ్రమ లెక్క 4 సంచులు వేసుకున్నారు అని చెప్పి 20 పైచీలకు కార్మికులు ఉంటేనే పీఎఫ్ వర్తిస్తుందని చెప్పి చెప్పారు సార్ ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా అసంఘటిత ఇక్కడ పీఎఫ్ లేదు కనీస వేతనాలు అమలు కావడం లేదు అన్ని రకాలు కూడా కార్మిక చట్టాలు ఎలాంటి అమలు కావడం లేదు సార్ ఇది ఒకటి అయితే నేతన్న చేయిత పథకం తీసుకొచ్చారు సార్ పీఎఫ్ మాదిరిగా సంవత్సరంలో కార్మికుడు ఒక పని చేసిన వేతనం మీద 8% అంటే ఒక 1000 రూపాయలు కార్మికుని జమ ఖాతాలో జమ అయితే 1000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది సార్ అట్లా 3 సంవత్సరాలు అయిన తర్వాత కార్మికునికి వేతనం కార్మికుని జమైన వేతనం ప్రభుత్వం ఇచ్చింది మొత్తం కలిపి మనం తీసుకునే అవకాశం ఉంటుంది సార్ అది కేటీఆర్ గారు ప్రభుత్వం ప్రకటించిర్రు కానీ ఇప్పటివరకు కూడా ఏడాది అవుతుంది సార్ ఇంతవరకు అది అమలు చేయడం లేదు అదొకటి సార్ ఒక రోజు నెలకు 1000 రూపాయలు వస్తుంది సార్ ప్రకటించుకున్నారు కానీ ఇంతవరకు కూడా అది పవర్లూమ్ కార్మికులకు అమలు కావడం లేదు రెండు సంవత్సరాలు ఒకప్పుడు ఇచ్చారు సార్ దాన్ని కరోనా నేపథ్యంలో బంద్ చేయడం జరిగింది మళ్ళీ ప్రారంభించాలని మనం డిమాండ్ చేసినాము కరోనా నేపథ్యంలో చెక్ ఇవ్వాలి ఇవ్వాలి కానీ కరోనా నేపథ్యంలో కార్మికులకు అవసరం ఉంటాయని చెప్పి 3 సంవత్సరాల కాలపరిమితి ఉన్న పీరియడ్ ని 2 సంవత్సరాలకే బంద్ చేయడం జరిగింది కార్మికులకు ఉపయోగపడే డబ్బులనే పేరుతోని ఈ రకంగా డబ్బులు మిగిల్చుకునే పరిస్థితి సార్ ఆ రకంగా అదే విధంగా ఇక్కడికి వచ్చేసి మన